డ్రగ్స్ పై వరుసగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చుట్టాలే డ్రగ్స్ తీసుకుంటున్నారంట ఆరోపణలు టిఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా వస్తున్నాయి. బాల్క సుమన్ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ చుట్టాలే డ్రగ్స్ తీసుకుంటారు మళ్ళీ మీరే విమర్శలు చేస్తారా అన్నది బాల్క సుమన్ ప్రశ్న. ఇప్పుడు బాల్క సుమన్ ఒక చెత్త విధవా, వాడు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటాడు. అసలు ఎవరండి ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి రాష్ట్రంలో ఈ సిట్ దర్యాప్తు మూసివేస్తే హైకోర్టులో పిటిషన్ వేసి వెల్లో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదా? సిగ్గుండాలి వీడు అధికారంలో ఉండి. ఇప్పుడు ఆ ఎవరైతే సూదిని ప్రణయ్ రెడ్డి అని పేరు ఆరోపిస్తాడో మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి గారు చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో బంధువు అని చెప్పేసి ఈ యొక్క దర్యాప్తు అన్నిటిని చేయకుండా ఈ వంక పెట్టేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఈ బాల్క సుమన్ కి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుండ అనేది మనకు స్పష్టం అయిపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పబ్బులకు అనుమతి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే కేటీఆర్ గారు నేతృత్వంలో ఇవ్వటం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలు కూడా కేటీఆర్ గారే చూస్తున్నారు అని చెప్పేసి జనం మొత్తం కూడా గుసగుసలాడుతున్నారు. ఇట్లాంటిది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకుంటూ, అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా డిమాండ్ చేసి న్యాయ పోరాటం చేస్తాడు ఈ మాదక ద్రవ్యాల మీద, రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తాడు ఈ దుర్మార్గం. కాకపోతే ఒక్కటి, అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఎట్లా తయారైందంటే కేసీఆర్ 7.5 ఏళ్ల పరిపాలనలో ఉద్యమాల గడ్డ తెలంగాణ ఇలా మాదక ద్రవ్యాల అడ్డగా మారిపోయింది. ఎన్నో ఉదాహరణలు 2017లో అట్టహాసంగా సిట్ దర్యాప్త అని చెప్పి అకున్ సబర్బాల్ అని చెప్పి సినిమా తారాలు గోళ నమూనాలు రక్త నమూనాలు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి మరి ఏం చేశారు ఆ దర్యాప్తును మూసివేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది హీరోయిన్లను తప్పించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమైందని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇంతవరకు విచారణ గతి లేదు, గతి లేదు. దాని గురించి మాట్లాడకుండా ఆ 148 మంది నమూనాలు తీసుకోకుండా ఈ యొక్క విలని తీసుకున్నాం సుధీని ప్రణయ్ రెడ్డి ఆయన పేరు 24వ పేరు ఉందని చెప్పేసి చెప్పటం సిగ్గు చేటు బాల్క సుమన్. మేము అంటున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఈ విధంగా విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మటానికి ప్రభుత్వ వైఫల్యం ప్రధాన కారణం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ నేరం జరిగినా ఆ నేరం వెనుక మాదక ద్రవ్యాలు గంజాయి ఉన్నది. సిగ్గుపడిన మీరు అరికట్టలేకపోతే కోదాడలో ఒక తల్లి 9వ తరగతి చదువుతున్నటువంటి స్కూల్ పిల్లలు, అంటే నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలకు కూడా విస్తరించిన ఈ గంజాయి మహమ్మారిలు, తల్లి మీ చర్యలు తీసుకొని మాదక ద్రవ్యాలను గంజాయిని అరికట్టడం చేతకాకపోతే మీ వల్ల కాకపోతే ఆ తల్లి కన్న తల్లి కొడుకును కట్టేసి కళ్ళల్లో కారం పెట్టి శిక్షించింది ఎట్లనైనా నా కొడుకు మారతరని. ఇది మీరు చేయాల్సిన పని. మీ వల్ల కాక తల్లులే చర్యలకు పూనుకుంటున్నారు. తన బిడ్డలను మార్పు కోసం వాళ్ళు కష్ట కష్టాలు పడుతున్నారు. ఇది తెలుసుకోండి. ఇలా స్కూళ్లలో కాలేజీల్లో ఈ డ్రగ్స్ గంజాయి దందా కొనసాగుతుంది. సింగరేణి కాలంలో మర్చిపోయిన ఘటన ఆ రోజు రాజు అనేటువంటి ఒక అసాంఘిక వ్యక్తి ఒక పైశాచికంగా చిన్నారిని ఏ విధంగా చిరిమి వేసిన మనం అందరం చూసినాం కదా. ఇట్లాంటి వీటిని అరికట్టలేక ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా వాళ్ళు చవట దద్దమ్మలుగా మారిపోయినారు. మన కళ్ళ ముందు కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పే ఈ యొక్క మాదక ద్రవ్యాలను ఈ పబ్బుల సంఖ్య కూడా కాంగ్రెస్ హయాంలో 4, 5 పబ్బులు అవి కూడా 5 నక్షత్రాల హోటల్లో మాత్రము ఎక్కడో ఉండేవి అవి 4, 5. కానీ ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు అనుమతులు ఇచ్చారు విచ్చలవిడిగా, అంటే మంత్రులేమో పేకాటలు ఆడతారు, పబ్లిక్ గా పేకాటలు ఆడతారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా బార్లను బార్లా తెరుస్తుంది, బెల్ట్ షాపులు తెరుస్తుంది, అది దాలక 24 గంటల పబ్బులు నడుపుకోమని చెప్పేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా అర్ధరాత్రి మరి అన్ని అక్రమాలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మరి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి తప్పు మీరు చేసి ఇలా ఇచ్చలవిడిగా పబ్బులు కనుమతిచ్చి అర్ధరాత్రులు 24 గంటల పబ్బులు కనుమతిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని నిందిస్తే ఏమొస్తుంది? ఈ 2 ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా ఎవరండి టిఆర్ఎస్ పార్టీ నాయకులే మాదక ద్రవ్యాల అలవాటు ఉంది వాళ్ళకి. నేను చెప్తున్నా గతంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారు, ఈ 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం
ఇంకేముంది రేపో మాపో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తామని చెప్పేసి చర్యలు పూనుకుంటే బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే కాబట్టి ఆ కేసును నీరుగార్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఇడియారప్పతో మాట్లాడి ఆ కేసును నీరుగార్చారు. నిజంగా నేను చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా మేము రక్త నమూనాలు ఏదంటే అది ఏ నమూనా ఇవ్వమంటే ఆ నమూనా ఇస్తాం. మరి మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ నలుగురితో పాటు కేటీఆర్ నమూనా ఇస్తాడా, రక్త నమూనా ఇస్తాడా, మా రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు స్వీకరిస్తాడా? గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అమరవీరుల స్థూపం సాక్షిగా సవాళ్ళు విసిరితే పారిపోయింది కేటీఆర్. అందుకే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సవాలు విసరడం జరిగింది. మీ కుమారుడు పంపియు మా బంధువు అన్నారు కదా, ఆ ప్రణయ్ రెడ్డినో ఎవరినో ఎవరన్నా సరే మేమందరం వచ్చి మా కుటుంబ సభ్యులందరం వచ్చేసి రక్త నమూనాలు ఇస్తామని చెప్పి నిజాయితీ చాటుకున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అది నచ్చక ఇలా మీ వ్యవహారం, మీ పబ్బుల వ్యవహారం, మీ అక్రమ అనుమతుల వ్యవహారం బయటపడుద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ నాయకుల మీద బట్టగాల్చి మీద వేస్తున్నారని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తానికి కూడా అర్థమైపోయింది. నిజంగా మీకు చేతనైతే రేవంత్ రెడ్డి గారు శ్వేత సవాళ్ళను స్వీకరించండి. ఆ రోజు శ్వేత సవాళ్ళు విసిరితే వైట్ ఛాలెంజ్ విసిరితే ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళి దావా వేసి రేవంత్ రెడ్డి గారిని నోరు మోయించే ప్రయత్నం చేసిందంటే మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. ఏమైంది ముఖ్యమంత్రి గారు జనవరి నెలలో ఒక మీటింగ్ పెట్టి మాదక ద్రవ్యాన్ని కరిగడతామని చెప్పేసి తెలంగాణలో లేకుండా చేస్తామని చెప్పేసి 1000 మందిని పోలీసుల్ని నియమిస్తాం, స్పెషల్ బృందాలను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో బయటపడింది ఈ వ్యవహారం అంతా వీళ్ళకు తెలుసు. ఇదంతా కూడా అక్కడ దొరికింది 5 గ్రాముల కొకైన్ మాత్రమే, ఇది కావాలని చెప్పేసి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది కావాలని మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిచ్చింది కదా, వరి కొనుగోళ్ల విషయంలో పోరాటాలు, విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో పోరాటాలు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలందరూ కూడా ఈ టిఆర్ఎస్ పన్నులు ఏ విధంగా వేస్తుంది, ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటుంది అనేటువంటి అంశాన్ని కళ్ళగట్టినట్టు చెప్పే విధంగా పోరాటాలు చేస్తుంటే రేపు విద్యుత్ సౌదా ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిస్తుంటే అదే విధంగా పౌర సరఫరా సివిల్ సప్లైస్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే ఈ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా చర్చకు పెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ దానికి సిగ్గుపడని ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ పోరాటం నుంచి ప్రజల దృష్టిని మరలించే విధంగా ఇట్లాంటి అంశాలు తీసుకొస్తాం. అందుకే నేనేమంటున్నా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే మాదక సిట్టు దర్యాప్తు 2017లో ముగిసినటువంటి ఈడీ దర్యాప్తు మరి ముగిసినటువంటి ఈడీ రేవంత్ రెడ్డి గారు సుప్రీం హైకోర్టులో కేసు వేస్తే మరి ఈడీ ఎందుకు దర్యాప్తు జరపట్లేదు? రేవంత్ రెడ్డి గారు స్వయానా వెళ్లి ఈడీ ఆఫీస్ కు వెళ్లి అవన్నీ సాంకేతిక పరమైన అంశాలన్నింటిని కూడా సేకరించండి అని ఈడీని ఆదేశించినా గానీ వాళ్ళు ఇంతవరకు ముద్రించబోతున్నారు. నరసింహారెడ్డి గారు, మనోహర్ గారు, నిన్న మీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ 2017లో సినీ తారలకు సంబంధించిన కేసు వచ్చింది, ఆ తర్వాతే వాళ్ళు కేటీఆర్ కు దగ్గర అయ్యారన్నారు. ఇంతకుముందు మీరు కూడా మాట్లాడుతూ 2017 తర్వాత దగ్గర అయ్యారు అంటే ఏంటి, అక్కడ నుంచి మురుకులు అందుతున్నాయనుకోవాలా? కేటీఆర్ కేసీఆర్ గారికి సినీ తారలు సన్నిహితులు అయ్యారు, కేటీఆర్ సన్నిహితులను తప్పించడం కోసం వారు అసలు ఆ దర్యాప్తు సంస్థనే అసలు ఆపేయడం జరిగింది. ఇది తప్పు. హలో, సన్నిహితులు అంటే కొంచెం ఇష్ట సఖులు కావచ్చు, ఇష్ట వాళ్ళు వాళ్ళ మీద మమతానురాగాలు ప్రేమానురాగాలు వాళ్ళకి ఎక్కడ లేని ఆప్యాయతలు కురిపించేటువంటి విధంగా కేటీఆర్ గారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకు ఆ రోజు పుకార్లు వార్తలు కూడా గుప్పమన్నాయి. కాబట్టి మేమేమంటాం అంటే కేటీఆర్ గారు చిత్తశుద్ధితో వ్యవహరించండి. ఇవాళ డ్రగ్స్ లేకుండా ప్రతి ఇలా హైదరాబాద్ నగరమే కాకుండా ఇలా స్కూళ్లకు మారుమూల జిల్లా ప్రాంతాలకు కూడా విస్తరించినాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలవకుండా జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా? నిఘా విభాగాలు ఏమైనాయి? కాబట్టి ఇంత పెద్ద ఎత్తున బంజారా హిల్స్ లో 6 నెంబర్ రోడ్ నెంబర్ 6 లో ఆ హోటల్లో ఆ ఫుడ్ అండ్ మిక్స్ పబ్ లో మరి ఇంత జరుగుతుంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో? ఈ రోజు బయటపడింది అది. ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే కావాలని చెప్పేసి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి కాంగ్రెస్ పార్టీ పోరాటాలను పక్కదారి పట్టించే విధంగా రేవంత్ రెడ్డి గారు బంధువు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ మీరు తప్పించుకోవాలనుకునే దమ్ముంటే మేము రెడీగా ఉన్నాం,
మా అందరూ రేవంత్ రెడ్డి గారు బంధువుల నమూనాలు కుటుంబ సభ్యుల నమూనాలు ఇస్తా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి బాలకృష్ణమ నువ్వు కూడా నేను కూడా వస్తా చూద్దాం అదే విధంగా కేటీఆర్ ని పంపేయండి రేవంత్ రెడ్డి గారు వస్తారు దీనికి సమాధానాలు ఉండవు రాష్ట్రంలో మద్యాన్ని అరిక విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి మద్యపానాన్ని నిషేధించలేరు విచ్చలవిడిగా అమ్ముతున్నారు మాదక ద్రవ్యాలను నిషేధించలేరు మంచి తెల బియ్యాలు ఏమైంది బంగారు తెలంగాణ కాదు కానీ మాదక ద్రవ్యాల తెలంగాణగా మారిపోయింది కేసీఆర్ పరిపాలనలో దీనికి తెలంగాణ ప్రభుత్వందరూ కూడా చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు నానా ఆవేదన చెందుతున్నారండి ఇలా రీహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ చదువు కోసం ఇంజనీరింగ్ చదువు కోసమో పాలిటెక్నిక్ చదువు కోసమో తమ కొడుకుల్ని నగర హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే వీళ్ళంతా గంజాయికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు వాళ్ళ కూడా ఎవరు తెలియక అమ్మే వాళ్ళను అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళని అరెస్ట్ చేయక వాళ్ళని పట్టుకోకపోవటం మూలంగా తల్లిదండ్రులే గుట్టు తప్పుడు కాకుండా తమ కొడుకును బాగు చేసుకున్నారు గారు సెంటర్లకు వెళ్ళి 50,000 లక్ష రూపాయలు చెల్లించి తమ కొడుకులను నయం చేసుకొని బయటికి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మాదక ద్రవ్యాలు తీసుకునే వాడు కాదు నేరస్తుడు అమ్మేవాడు నేరస్తుడు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు బాధితులు వాళ్ళని ఆ మత్తు నుంచి బయటపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పునరావాసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసే విధంగా ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలి వాళ్ళని నేరస్తులుగా చూడొద్దు అనేది చట్టంలో ఉన్నది దాన్ని కాకుండా ఇలా అమ్మే వాళ్ళను మీరు అరికట్టకుండా ఈ రోజు తీసుకుని అమ్మే వాళ్ళని పట్టుకోకుండా తీసుకునే వాళ్ళని నేరస్తులుగా చూపిస్తూ అసలు మాదక ద్రవ్యాల ముఠాలకు సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది మరి మనవదయరాయ్ గారు పాప్ కల్చర్ మంచిదా కాదా అన్నది సపరేట్ డిస్కషన్ అది మంచిదని కొందరు అంటారు కాదని కొందరు అంటారు పబ్ అనేది లీగల్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే నడిపిస్తుంది పబ్ అనేది సో ఆ పబ్ పోయిన వాళ్ళు అందరి పేర్లు బయట పెట్టడం అందులో వాడు గంజాయి తీసుకున్నాడా తెలియదు తీసుకోలేదా తెలియదు సో అందరి పేర్లను బయట పెట్టడాన్ని ఎట్లా చూడొచ్చు అందులో చాలా మంది తీసుకోవాలి అనుకుంటున్నారు ఇది ఒక సంచలనం నేను చెప్పాను నరసింహారెడ్డి గారు పెద్దల సంపన్నుల పిల్లల పేరు చెప్పేసి రాష్ట్రంలో విధానపరం విధంగా చూడాలి నిజంగానే చిత్తశుద్ధి ఉన్నటువంటి పోలీసులు అయితే ఏం చేస్తారు వాళ్ళందరిని అక్కడ కూడా ఆపేసి వాళ్ళ యొక్క నమూనాలు సేకరించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేర్లు నమోదు చే వాళ్ళ పేర్లు ప్రకటించాలా అట్లా కాకుండా కుట్రపూరితంగా దురుద్దేశంతో అందరిని ఒక దారి ఒక గాడి కూడా కట్టేసేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేసింది అందులో పుట్టినరోజు పార్టీకి ఏమి చెలకలు అమాయకులు కూడా ఉండొచ్చు పబ్బుకు వెళ్ళటం అనేది తప్పు కాదు ప్రభుత్వమే అనుమతిస్తుంది అనుమతిస్తే 24 గంటలు అనుమతిస్తుంది వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు వెళ్ళిన వాళ్లకు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందో లేదో అనేది తెలవాలంటే పరీక్షలు చేయాలి కదా పరీక్షలు చేయకుండానే వాళ్ళని ఏ విధంగా మరి మీరు నిర్ధారిస్తారు వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకున్నారని చెప్పేసి 143-145 మంది పేర్లు పెట్టి లిస్టు పెట్టిండ్రు వాళ్ళు తీసుకున్న వాళ్ళ పేర్లు బయటికి బహిర్గతంగా వెల్లడించాలి కానీ అందులో తీసుకున్న వాళ్ళే తీసుకున్న అందరినీ కలిపి ఎవరు తీసుకోలేదు ఎవరు తెలిసేది కనీసం నమూనాలు కూడా తీసుకోలేదు ఎవరిది కేవలం నమూనాలు కూడా తీసుకోలేదు ఒక గ్రేడ్ క్రియేట్ చేయడానికి చేసినట్లుగా అనిపిస్తుంది అంటే ఒక సంచలనం కోసం ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి మాదక ద్రవ్యాల ముఠాపై అప్రమత్తంగా ఉన్నదని చెప్పుకోవటం కోసం మాత్రమే చేసినట్టున్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పైన వరి ధాన్యం పైన చేసే పోరాటాన్ని విద్యుత్ ఛార్జీల పెంపుపై చేస్తున్నటువంటి పోరాటాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈ వార్తను వెలుగులోకి తీసుకురావడం జరిగిందని చెప్పి మనకు స్పష్టమైతుంది నరసింహారెడ్డి గారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు టిఆర్ఎస్ పార్టీ మీ మీద ఒక పెద్ద నింద వేసే ప్రయత్నం చేశారు డైరెక్ట్ మీ పిసిసి అధ్యక్షుడిని టార్గెట్ చేశారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు మా మీద నింద వేసే ముందు ఫస్ట్ వాళ్ళ కింద నలుపు చూసుకోమనండి మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాదక ద్రవ్యాలు అలవాటు ఉంది మీ టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పేకాట ఆడతారు రోజు వాళ్ళ పేర్లు అందరు కూడా మొన్న మధ్య పత్రికల్లో బహిర్గతమైనవి మీ టిఆర్ఎస్ నాయకులు మాత్రమే అడ్డదిడ్డంగా డబ్బు మీ నాయకులు మాత్రం అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించి ఈ పబ్ కల్చర్ లో యువతను మొత్తం కూడా మునిగి తేలే విధంగా మా యువతను మొత్తం కూడా తయారు చేస్తున్న మీ టిఆర్ఎస్ నాయకులే గతంలో కర్ణాటక పోలీసులు కూడా మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పేర్కొన్నారు నేను సిద్ధం నమూనాలు ఇవ్వటానికి నా రక్త నమూనాలు మీరు ఏ నమూనాలు అంటే ఆ నమూనాలు ఇస్తా అని చెప్పి స్పష్టం చేశారు నా కుటుంబ సభ్యుల నమూనాలు కూడా ఇస్తాను
अदे विधा కేసీఆర్ గారిని అడిగారు మీ కేటీఆర్ గారి నమూనాలు ఏంటి అని అడిగారు హిమాన్షు నమూనాలు అడగలే కదా కేటీఆర్ నమూనాలు అడిగారు హిమాన్షు అంటే చిన్న పిల్లవాడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆయన ప్రస్తావన ఉంది కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు హిమాన్షు ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు కాబట్టి మీకు ఏం భయం వచ్చి నిరూపించుకోవచ్చు కదా మీకు నచ్చినటువంటి హాస్పిటల్ లో మీ హాస్పిటల్స్ ఉన్నాయి యశోద ఉన్నది మీకు నచ్చిన హాస్పిటల్ మీకు బంధువుల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రాండి నిమ్స్కు రాండి లేకపోతే గాంధీకి రాండి ఉస్మానియాకి రాండి అది రాకుండా ఒకసారేమో కోర్టుకు పోయి అడ్డుకున్నారు ఇప్పుడేమో బంధువుల పేరు చెప్పేసి ఇయాల గుమ్మడికాయ దొంగేవరు అంటే భుజాలు నడుముకుంటున్నారు ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉన్నది ప్రభుత్వం అధికారంలో ఉండి సక్రమ పరీక్షల ద్వారా నేరస్తులు ఎవరు డ్రగ్స్ తీసుకుంది ఎవరు తీసుకోలేదు ఎవరు తేల్చకుండా అంటే టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఎంత అత్యుత్సాహమంటే నిన్న టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఎంత అత్యుత్సాహం ఉంది దీంట్లో అంటే నిన్న కృషాంక్ ఒక ఫోటో పెట్టారు రేవంత్ రెడ్డితో కలిసి ఒక అబ్బాయి ఉన్న ఫోటో పెట్టారు బాల్కా సుమన్ కూడా అదే ఫోటో ప్రెస్ మీట్ లో చూపించిండు అతని పేరు ప్రణీత్ కేసులో ఉన్నది ప్రణయ్ ఆ ప్రణీత్ ఆ ఫోటో ఏవో ఏ ఫోటో అయితే చూపించారో ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి 6 నెలలు అవుతుంది లండన్ పోయి 6 నెలలు లండన్ లో ఉన్నాడు అబ్బాయి అబ్బాయి ఫోటో చూపిస్తున్నారు అంటే వాళ్ళకు రేవంత్ రెడ్డి మీద బురద జల్లాలని ఒకే ఒక నిర్ణయం అసలు వెనక ముందు చూసుకోకుండా వచ్చినట్లేగా ఇప్పుడు నేరస్తులు టిఆర్ఎస్ వాళ్ళు హత్యలు చేసేది టిఆర్ఎస్ వాళ్ళు వామన్ రావు దంపతులను చంపింది టిఆర్ఎస్ వాళ్ళు చిన్న బాలికను సిరిసిల్లలో చిన్న బాలికను రేప్ చేసి మానభంగానికి గురి చేసినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అనుచరుడు ఇలా రాష్ట్రంలో మొన్న ఎల్బీనగర్ లో ఒక హత్య జరిగింది మాదక ద్రవ్యాలు అమ్ముద్రా ఉద్రా బాబు అని చెప్పి ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఆ పేరు నాకు గుర్తులేదు హితబోధ చేస్తే ఆయన చంపేయడం జరిగింది ఎల్బీనగర్ లో కాబట్టి ఇలా రాష్ట్రంలో నేరస్తులు టిఆర్ఎస్ నాయకులే మాదక ద్రవ్యాలు అమ్మేది వాళ్లే పొబ్బుల్ని పెట్టి ప్రోత్సహించేది టిఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు తప్పులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే విధంగా నిన్న సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్ధాలను ప్రచారం చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద నిందలు వేసే ప్రయత్నం చేసిర్రు కానీ సమాజం మొత్తం కూడా చూస్తుంది ఇలా అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి కాదు మీరు ఇలా రేవంత్ రెడ్డి మీరు ఏం తీకలేకపోయినరు ఆయన మీద కేసులు పెట్టిన 90 కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని ఆయన రాజకీయాల నుంచి తప్పించే విధంగా కుట్ర చేసే విధంగా ఏమైంది రేవంత్ రెడ్డి బయట నిండా బీజేపీ వాళ్ళు కూడా ఈడీ దాడులు సిబిఐ దాడులు చేసిండ్రు రేవంత్ రెడ్డి మత్సలేని నాయకుడు స్వచ్ఛందంగా ఆయనే పిలుపునిచ్చిండు ఆ పిలుపును ఆ సవాల్ను స్వీకరించడం చేతగాక ఈ డొంకతరుడు దొంగతినకుడు మాటలు మాట్లాడటం చూస్తే ప్రజలు టిఆర్ఎస్ నేతల్ని చీదరించుకుంటున్నారు మీ అబద్ధాలు ఇక బంద్ చేయండి మీ అబద్ధాల కాలం చెల్లిపోయింది ప్రజలు తీర్పు మార్పు కోరుతున్నారు ఈ టిఆర్ఎస్ మాదక ద్రవ్యాల పార్టీని తెలంగాణ నుంచి సాగనంపడానికి సిద్ధమైనరు ఇలా ఉడతా పంజాబ్ అని చెప్పేసి ఆ రోజు పంజాబ్ లో మాదక ద్రవ్యాల అకాలీదళ్ ప్రభుత్వం విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు అమ్ముతుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలకు అండగా ఉండే మాదక ద్రవ్యాలు రహిత రాష్ట్రంగా ఉండేందుకు మాకు అధికారం ఇవ్వండి మేము మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా మేము మారుస్తామని చెప్తే ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచిండ్రు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ చర్యలు చేపట్టింది అట్లనే ఈ రోజు కూడా తెలంగాణ టిఆర్ఎస్ పరిపాలన మాదక ద్రవ్యాల పరిపాలనగా మారిపోయింది తెలంగాణ సమాజానికి తల్లిదండ్రులకు పిల్లలకు ప్రతి ఒక్కళ్ళని కూడా చేతులు తోడించి నమస్కరిస్తున్నాం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం అప్పచెప్పండి తెలంగాణలో కూడా మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పి మీ అందరిని కూడా మేము వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి అండగా రేవంత్ రెడ్డి గారు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు సవాలు విసిరారు ఇది గమనించండి ఇలా కేటీఆర్ బయటకు రావటం లేదు గతంలో రాలేదు ఇప్పుడు రాలేదు కాబట్టి ప్రజలను అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలందరినీ కూడా తొలి వెలుగు ద్వారా కోరుతున్నా రైట్ మనోత్రయ గారు ఖచ్చితంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇలాంటి నేతలు బయటకు వచ్చి తమ రక్త నమూనాలు మిగతా టెస్టులకు రెడీ అయితే వాళ్ళ అభిమానులు కూడా ముందుకొస్తారు వైట్ ఛాలెంజ్ అనేది చాలా మంచి ఆలోచన ఇది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి మనోత్రయ గారు.